హైదరాబాద్ మారియట్ హోటల్లో పెద్ద సంఖ్యలో పేకాట రాయిళ్లు పోలీసులకు చిక్కారు. ఆన్లైన్ గేమింగ్, కాయిన్ కార్డ్ ఆడుతున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు, విదేశీ మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. రవీన్ కుమార్ ఆర్గనైజర్, బాబులాల్ అగర్వాల్ ఆర్గనైజర్, రాజేష్ దిలీప్ షా, జే నరేందర్, ఎస్ భరత్, బి భూషంత్ రెడ్డి, ఏ సతీష్ కుమార్, ఏ సంతోష్, బి బుచ్చిరెడ్డి, పి శ్రీనివాస్, ఎండి గౌస్ పాషా, ఎం రమేష్, ఉమేష్ అగర్వాల్, ఎస్ శేషు, ఎస్ దినేష్, రణ్వీర్ సింగ్, సలుషా, ఏ సంతోష్, కె మరకారెడ్డి, కె మన్మోహన్ రెడ్డి, సి గోపాల్, ఎస్ బాషు, పి రమేష్ గౌడ్, జి శంకర్, ఎస్ కృష్ణారెడ్డి, పి సుధాకర్, జి నరసింహరావు, మోహిత్ జునేజా, అమిత్ నిరంజన్ జోషి, విమల్ జైన్, వై సునీల్ కుమార్, ఎస్డి సజీద్ అలీ, ఎండి జాఫర్, మొహమ్మద్ అమీర్, ఎండి ఖాజా, మోహిత్ జోషి, ఏ నాగేష్, వీళ్ళంతా కూడా బిజినెస్ మెన్. ఇందులో ఒకరిద్దరు మనం గతంలో కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ గేమింగ్ లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. గేమింగ్ గతంలో కేసెస్ లో కూడా ఉన్నారు. ఈ వీరిపైన కూడా, ఈ ఆర్గనైజర్స్ పైన కూడా గతంలో కేసులు ఉన్నాయి. అవి ఏమేమి కేసులు ఉన్నాయి కూడా వెరిఫై చేస్తున్నాం. హోటల్ వాళ్ళకి మాకు ఎంక్వైరీ చేస్తున్నాం, మాకు తెలియదని చెప్పి హోటల్ వాళ్ళకి ఎంత రోడ్ ఉన్నాయని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదే, దట్స్ వాట్ వీఆర్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే వాళ్ళందరినీ నోటీస్ కూడా ఇస్తున్నాము, ఫైవ్ హోటల్ అయితే క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి. ఇది నేరం కదా, ఇటువంటి ఎందుకు అని చేస్తున్నారు అని నోటీస్ కూడా ఇస్తాం. వీ విల్ కాల్ ఫర్ ఎక్స్ప్లనేషన్ అండ్ విల్ టేక్ సూటబుల్ లీగల్ యాక్షన్. అందుకే మేనేజ్మెంట్ రోల్ ఎంత ఉందనే ఇన్వెస్టిగేషన్, డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. సార్, ఈ 3-4 రోజుల్లో ఎంత ట్రాన్సాక్షన్? అది వెరిఫై చేయాలి. వీ హావ్ టు గో స్వైపింగ్ మీద జరిగింది కదా, ఎగుంటది బానే. దిస్ ఇస్ లిక్విడ్ క్యాష్ రికవర్డ్, 23 లాక్స్, 36,650 రికవర్డ్. ఇక 2-3 రోజులు జరిగింది అంత వెరిఫై చేయాలి. హోటల్ ఉంటది, ఉంటది, న్యాచురల్ గా ఉంటది, యాప్ ఉంటది, రోడ్స్ లో ఉంటుంది. అది అతను ఇంకేం చెప్పలేదు, మనమే ఎంక్వైరీ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. చేసి వీళ్ళ ఇన్స్టిట్యూట్స్ కూడా, ఈ ఆర్గనైజర్స్ మీద ఇన్స్టిట్యూట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. హోటల్ రూమ్ వచ్చేసి, అది సూట్ రూమ్ వచ్చేసి 20-25,000 ఉన్నది. నార్మల్ రూమ్ 5,000-7,000 ఉంది. వన్ సూట్ బిగ్ సూట్ దానికి అడ్జస్ట్ గా ఉన్నది రూమ్, పక్కన రూమ్. సార్, ఎంతమంది వచ్చుకొని ఉన్నారు సార్? ఎందుకు సార్ చేస్తారు? ఆర్గనైజర్స్ ముగ్గురు ఇంపార్టెంట్ ఆర్గనైజర్స్, వన్ సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్ అలియాస్ షరాఫ్, ఇతను, తర్వాత చికోటి ప్రవీణ్ కుమార్, తర్వాత బాబులాల్ అగర్వాల్. ఈ ముగ్గురు ఈ 3 రూమ్స్ లో 3 కార్డ్స్ గేమ్ ను ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి అక్కడికి పిలిపించుకొని ఈ కాయిన్స్ ను 2 లక్షలకు కాయిన్స్ ను వాళ్లకు ఇచ్చి రూమ్స్ లో గేమింగ్ ను ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. మేము వెళ్ళగానే అక్కడ ఈ ముగ్గురులో అతను సంజయ్ కుమార్ లేడు. ఆ తర్వాత ఈ రూమ్ బుక్ చేసిన వాళ్ళు ఇద్దరు, రాకేష్, జునేజా అండ్ జనేందర్ నాగ్పాల్ కూడా లేరు. మిగిలిన వాళ్ళు ప్రవీణ్ కుమార్, బాబులాల్ అగర్వాల్ అండ్ టోటల్ గా 36 మెంబర్స్, ఫంటర్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్లను అప్రహెండ్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ సర్చ్ చేస్తే టోటల్ గా మనకు 23,37,650 రూపీస్ అమౌంట్ అక్కడ సీజ్ చేయడం, రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 38 సెల్ ఫోన్స్, అదేవిధంగా 2 స్వైప్ మిషన్స్ ఉంది. స్వైపింగ్ మిషన్స్ కూడా అక్కడనే రికవర్ చేయడం జరిగింది. అదే క్యాల్కులేటర్ ఒకటి, క్యాసినో కాయిన్స్ ఇవి 1749 ఉన్నాయి. డిఫరెంట్ డినామినేషన్, 1,000, 2,000, 5,000 and 10,000 డినామినేషన్ తోని 1749 కాయిన్స్ సీజ్ చేయడం జరిగింది. ప్లే కార్డ్స్, 24 ప్లే కార్డ్స్,
తర్వాత హుక్కా ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ హుక్కా హుక్కా బాక్స్ హుక్కా హౌస్ హుక్కా సంబంధించిన ఫ్లేవర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. టుబాకో ప్రొడక్ట్ విచ్ ఇస్ బ్రాండ్. అదేవిధంగా 15 లిక్కర్ బాటిల్స్ సువాస్ లీబుల్ బ్లాక్ లేబుల్ లిక్కర్ బాటిల్స్ 15 లిక్కర్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్ గా సర్చ్ చేస్తే ఈ 36 మంది దగ్గర అక్కడ దొరికిన వస్తువులు, అక్కడ ఫుడ్ ను కూడా అరేంజ్ చేస్తా ఉన్నారు. ఫుడ్ తింటా ఉన్నారు, ఫుడ్ తింటూ మద్యం సేవిస్తూ కాస్ట్లీ మద్యం సేవిస్తూ ఈ 3 కార్డ్స్ గేమ్ ను ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ ప్రవీణ్ కుమార్ అలాగే అగర్వాల్ బాబులాల్ అగర్వాల్ వీళ్ళిద్దరిని ఆర్గనైజర్స్ ను ఆడుతున్న మిగిలిన 34 మందిని అప్రహెండ్ చేసుకుని వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ మ్యారియట్ హోటల్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది. ఈ అంతా కూడా కేసు రిజిస్టర్ చేసి హోటల్ కూడా ఒకటి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏపీ అనేది హోటల్ లో జరగడం కాబట్టి అది దానికి వాళ్ళకు నోటీస్ ఇచ్చి తదుపరి ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరమైన